ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చిన మన దుర్గారావుకి వాళ్ళ వైఫ్ గారికి వెల్కమ్ చెప్తూ, ఓకే నమస్కారం దుర్గారావు గారు అండ్ వైఫ్ గారు. దుర్గారావు అండ్ వైఫ్, ఓకే మీరు ఒక టీం పెట్టుకోవాలబ్బా, అర్థమైందా? మీ ఇద్దరు కలిపి ఒక నేమ్ సెట్ చేసుకుంటే బాగుంటుంది. పెట్టారు కదండి దుర్గారావు నాట్య మండలి అని. నాట్య మండలి అని పెట్టారు. ఎవరు పెట్టారు? అభిమానులు పెట్టుకున్నారండి. అభిమానులు పెట్టుకున్నారు. ఓకే దుర్గారావు గారు మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మా ముందుకు వచ్చినందుకు చాలా సంతోషం. చెప్పండి దుర్గారావు గారు, అసలు దుర్గారావు అంటే ఎవరు? దుర్గారావు అంటే ఎవరు? నవ్వుతారేంటి? నిజం, అసలు దుర్గారావు అనే ఒక పర్సన్ ఎలా సెలబ్రేట్ అయ్యాడు, ఎలా ముందుకు వచ్చాడు చెప్పండి. దుర్గారావు ఎవరంటే, ఒక నేను ఒక మధ్యతరగతి కుటుంబం కుర్రాడు. మా నాన్నగారు మా అమ్మగారు పనిలోకి ఇప్పుడు కూడా పనిలోకి వెళ్తారండి. నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు మా పొలంలోకి వెళ్ళి నేనే పని చేసుకుంటున్నాను. టిక్ టాక్ ద్వారాగా అందరికీ తెలుసాను. టిక్ టాక్ ద్వారా? అంతే. ఓకే, టిక్ టాక్ ఎలా చేయాలని, అసలు టిక్ టాక్ చేయాలని ఎలా అనిపించింది మీకు? టిక్ టాక్ నాకు అసలు టిక్ టాక్ గురించి మాకు తెలియదు అండి, మాది చిన్న పల్లెటూరు. అదే అంటున్నా, అసలు టిక్ టాక్ అంటే ఒక యాప్, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దానికి ఒక మెయిల్ ఐడి ఉంటుంది, దాంట్లో వీడియోలు పెట్టాలంటే మినిమం కొంచెమన్నా చదువుకొని ఒక ఐడియా ఉన్న వాళ్ళే చేస్తారు అది. ఆ వాయిస్ సింగ్ చేయడం కానీ, ఆ సాంగ్ సింగ్ చేయడం కానీ, అదంతా కొంచెం ఐడియా ఉండాలి. అవన్నీ మీకు ఐడియా లేదని నేను అనుకుంటున్నా. లేదండి, నిజంగా లేదు, నాకు తెలియదు, అసలు చదువుకోలేదు కదండి. నేను చదువుకోలేదు కదండి. అదే అంటున్నా, చదువుకున్న వాళ్ళే ఆ వాయిస్ సింగ్ చేయాలంటే కష్టం. అలాంటిది మీరేం చదువుకోకుండా సో ఆ వాయిస్ సింగ్ చేసి కరెక్ట్గా డ్యాన్స్ చేయడం అనేది ఎలా కుదిరింది? అసలు ఎవరైనా నేర్పించారా? ఎవరు నేర్పించలేదు కానీ ఈ టిక్ టాక్ యాప్ అనేది మా మేనల్లుడు ద్వారాగా నాకు తెలిసిందండి. మేనల్లుడు? ఓకే. రమేష్ అని అక్కర్ అబ్బాయి అండి. ఆయన హైదరాబాద్లో ఉంటారు, ఇక్కడే ఉంటున్నారండి 30 సంవత్సరాల నుంచి. మా ఓన్ సొంత అక్కనండి. సంక్రాంతికి వచ్చాడండి లక్ష్మీపురం మా ఊరు. వచ్చి మామూలుగా అప్పటికే ఇక్కడ ఎప్పటి నుంచో టిక్ టాక్ ఉందంటండి, మా ఏరియాకి తెలియదు మాకు. చేసుకుంటున్నాడు, మేము ఏదో మాట్లాడుతుంటే అమ్మాయి ఏదో చేస్తుంటే నేను పక్కన కూర్చొని ఏదో అంటుంటే అది తీసాడండి. తీసి మాకు చూపి స్టాక్ అయిపోయింది. ఇదేంటి మేము ఏదో మాట్లాడుకుంటే ఎలా వచ్చినాయి రమేష్ అంటే, ఇది టిక్ టాక్ మాయా, ఒక 4-5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఇలా తీసుకుంటారు. నేను అన్నా రమేష్ మాకు కూడా చెప్పు, నేను కొంచెం నేర్చుకుంటాను. ఇది పిల్లలు ముగ్గురు హాస్టల్లేనండి మాకు, ముగ్గురు పిల్లలు అండి. పెద్ద అబ్బాయి ఇప్పుడు డిగ్రీ, అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఒక అబ్బాయి డిగ్రీ అబ్బాయి. నిజం చెప్పు, అసలు నీకు అసలు ముగ్గురు పిల్లలు మళ్ళీ దాంట్లో ఒక డిగ్రీ అబ్బాయి అంటే నేనన్నా నమ్ముతారేమో. అట్లుంది స్లిమ్ డ్రెస్, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి బాబు? ఇలా మీ ఆవిడ ఏమన్నా సీక్రెట్ ఏదన్నా ఉండి పెట్టడం కానీ అలాంటి ఏమైనా ఉంటే చెప్పు నాకు కూడా, నేను కూడా మెయింటైన్ చేయాలి కదా. నేను ఎక్కువ కాయగూరలు తింటానండి. మాది పల్లెటూరు స్పెషల్ అన్నమాట. పల్లెటూరు కదండి మాకు, ప్రతి ఇంటికాడ కొంచెం ఖాళీ స్థలం ఉంటే అందులో టమాటా చెట్లు, వంగ చెట్లు, బెండ తోటలు ఇవన్నీ వేసుకుని ఎక్కువగా కొనుక్కోరండి మాకు. మా ఊర్లో అందరూ కూడా అయ్యే పండించుకుని అయితే మందు ఇవ్వకుండా నీట్గా కొనుక్కోరండి. మీరే పండించుకొని మీరే, అంతే అండి, అది సీక్రెట్. అదే సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో కానీ మీ ఇంటి పక్కన కానీ టెరస్ పైన కానీ మంచి మంచి కూరగాయలు పెట్టుకొని దాన్ని పండించుకొని తింటే సో మీకు సీక్రెట్ అనేది చెప్పేశాడు, నాకు కావాలని చెప్పేశాడు. సో మెయింటైన్ చేయండి. ఓకే సో ఓకే దుర్గారావు, సో మీరు ఏ ఊరు నుంచి టిక్ టాక్ని స్టార్ట్ చేశారు, అంటే మీ ఊరు ఏంటి, మీరు ఏ ఊరు? మాది పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం లక్ష్మీపురం సార్ మా ఊరు. ఓకే, ఎంతమంది మీ అమ్మకు మీరు పిల్లలు? మేము ముగ్గురం సార్. ఎవరెవరు? ఫస్ట్ నేను పెద్దోడిని, తర్వాత చెల్లి, తర్వాత మా తమ్ముడు అండి. అలాగే పెళ్ళిళ్ళు అయిపోయింది. ఓకే, పార్వతీపురం, లక్ష్మీపురం, లక్ష్మీపురం దగ్గర మీ ఊరు? మా ఊరండి. మా ఊరేనండి లక్ష్మీపురం, దేవరపల్లి మండలం లక్ష్మీపురం అండి. మీ ఊరేనండి? మీ ఊరే, మీరే కొన్నారు. ఓకే, దాంట్లో అసలు సందేహం లేదు, మీ ఊరే. ఓకే సరే, అంటే ఫస్ట్ నుంచి మీరు అసలు ఇంకా స్కూల్కి వెళ్ళడం కానీ అలా ఏమన్నా? వెళ్ళానండి చిన్నప్పుడు, 3వ తరగతి దాకా చదువుకున్నానండి.
అక్కడ నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయిన స్టైల్ చెప్పేశాను మాస్టర్ కొడుతున్నారని కొడుతున్నాడు అదే మనకేమో వచ్చేది కాదండి అందరిలో నేను కనపడి ఉండా దొరకారా పైకి హైట్ ఎక్కువ కాబట్టి అంటే ఎవరు బాగా సాధన ఆయన లేపుతారండి మాస్టర్లు నాకు 5-6 సార్లు లేపారండి నాకు అంత మాట నన్నే లేపుతున్నారా అదే ఇంటికి వచ్చి కూడా నేను నాన్న నేను బడికి వెళ్ళను మీతోటి నన్ను పనిలోకి తీసుకెళ్ళను నేను పని చేస్తాను వెళ్ళాలంటే పాపం 2-3 సార్లు తీసుకెళ్ళారండి తీసుకెళ్ళినా నేను వినలేదు మాట కానీ ఇప్పుడు బాధపడుతున్నానండి తల్లిదండ్రులు మరి నిజంగా ఇప్పుడు పేరు వచ్చిందండి డబ్బులు వచ్చినాయి అన్నీ వచ్చినాయి చదువు లేదు కానీ చాలా చాలా బాధ అయ్యో దుర్గారావు గారు మేము చదువుకున్నాము ఇంకా మాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు అసలు ఎవరికి వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళకు వాళ్ళకి తప్ప వాళ్ళ చుట్టాలకు తప్ప ఎవరికి తెలియదు అలాంటిది మీరు ఏపీ తెలంగాణ మొత్తం అంటే తెలుగు వాళ్ళ మిగతా లాంగ్వేజ్ వాళ్ళకి తెలియకపోయినా తెలుగు వాళ్ళకి మ్యాక్సిమం మీరు తెలిసిపోయారు ఓకే అది చదువుకుంటే వస్తుందా ఇంకోటి వస్తుందా అని పక్కన పెడితే మీ అదృష్టం కలమ్మ తల్లి మీకు అలా అదృష్టం ఇచ్చింది సో మీరు చెప్పండి మీ అమ్మగారు ఎవరు మీరు ఎలా దుర్గారావు గారికి ఎలా దగ్గర అయ్యారు అసలు మీరెంతమంది పిల్లలు మేమిద్దరం అండి ఇద్దరు మా అన్నయ్య నేనే అన్నయ్య మీదే ఊరు మాది లక్ష్మీపురమేనండి మీది ఒకటే ఊరు కాదండి అరేంజ్డేనండి అరేంజ్ మ్యారేజ్ ఓకే సో మరి ఎలా ఒకటే ఊర్లో మీరు ఇద్దరు ఎలా అరేంజ్ అంటే ఆయనకి తాగుడు అది ఏది అలవట్లేదండి అందుకని మా నాన్నగారు ఉన్న ఊర్లో ఉంటాయి పిల్ల అంటే నన్ను వెళ్ళి అక్కడ ఉండేవారు కదండి మా నాన్నగారు అందుకని అవునండి ఇక అందుకని ఉన్న ఊర్లో ఉంటే బాగుంటుంది కదా తాగుడు అది ఏది అలవట్లేదు మంచోడు కుర్రోడు అని చేశారు మీరు ఎక్కడ వరకు ఏమైనా చదువుకున్నారా 10th క్లాస్ చదువుతున్నాను 10th మూడో తరగతి ఏమనిపించలేదు మూడో తరగతి ముద్దు ముద్దుగా ఉన్నాడు అనిపించిందా అలాగని కదండి తాగుడు మా ఊర్లో బాగా తాగుతారండి ఎక్కువ అందరూ కూడా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా పల్లెటూరు మాది పల్లెటూరు విలేజ్ అండి ఎక్కువ అందరూ కూడా అదే పనిలో ఉంటారు అదే పనిలో నాకు అలవాటు అవ్వలేదు సార్ ఏంటో కానీ అసలు దాని మీదకి ఇప్పుడు నాకు లాగలేదండి దాంట్లో లాగలేదు కాబట్టి దీంట్లో లాగే లేకపోతే మనం కూడా అయితే ఆ అమ్మాయిని నాకు ఇచ్చి చేసేవారు కాదండి కుర్రోడు మంచోడు అందం సందం లేకపోనా అనేసి ఆ కాన్సెప్ట్ తోటి పాప మా నాన్నగారికి పట్టుబట్టి చేశాడండి ఉన్నవాడికి ఎవరికి ఇష్టం లేదండి నాకు చేస్తాకి ఇంతగా చదువు సంజయ్ లేని వాడికి చేస్తాం అడే అందంగా ఉన్నాడా అలాగనే ఆడి దగ్గర అలాగనే ఆడి దగ్గర డబ్బు ఉందా మాది చిన్న గుడిసిండే అమ్మాయి వచ్చాక నేను మేము ఇల్లు కట్టుకున్నామండి నిజంగానండి అటువంటి వాడికి వెనక్కి తిరిగి చూడకుండా చేశాడండి వాళ్ళ నాన్న చాలా గ్రేట్ మాకు ఇల్లు లేదు ఆకలి లేదు ఏమీ లేదండి చిన్న గుడిసెలు ఇల్లు లేకపోయినా ఏమి లేకపోయినా పిల్లలు బాగా చూసుకుంటాడో అనుకుని చేశాడు ఆయన ఆలోచించినట్టున్నాడు ఆయన కలబడినట్టున్నాడు ఇంత మంచోడు వీడు కంపల్సరీ తెలుగు అంటే తెలంగాణ ఏపీలో కంపల్సరీ పేరు తెచ్చుకుంటాడని ఆయన కలగడినట్టున్నాడు ఆ కలగానే నీకు ఇచ్చి చేసినాడు ఏదో కలగానే ఉంటారండి కలగానేటాడు నేనైతే చదువు సంధ్య లేనోడు మూడో తరగతి చదువుకున్నోడిని ఆ పైగా చిన్న పూరు గుడిసెలో ఉన్నోడిని ఒక 10th క్లాస్ చదివిన అమ్మాయి మంచి వాళ్ళ ఇంట్లో మంచి అన్నీ ఉన్న వాళ్ళని నీకు ఇచ్చి చేశాడంటే ఆయన ఆలోచించినట్టు నాకు తెలిసి ఏదో దేవుడు ఆయన కళ్ళలో వచ్చి లేకపోతే ఆ అబ్బాయికి ఇవ్వండి ఆ అబ్బాయి చాలా మంచోడు గుణపణాలు కాకుండా వచ్చే కొద్ది రోజుల్లో మీకు పేరు తెస్తాడని చెప్పి ఆయన చెప్పినట్టే ఉన్నట్టున్నాడు అలానే జరిగింది అది ఏమన్నా కానీ చేతం అదృష్టం అండి సో చెప్పండి మీ లక్ష్మీ గారు మీ పేరు గంగారత్నం అండి రంగారత్నం గంగారత్నం అండి గంగారత్నం గంగా ఎందుకు వచ్చింది ముందు గంగా ఏంటి మళ్ళీ రత్నం ఏంటి అంటే మా మామగారు పేరు నాకు పెట్టారండి గంగమ్మ అంటండి అయితే గంగారత్నం అని పెట్టారండి మా నాన్నగారు ఓకే గంగారత్నం చెప్పండి మీరు దుర్గారావుని చేసుకున్నప్పటి నుంచి ఎలా ఉంది మీ లైఫ్ బాగానే ఉంది అంటే స్టార్టింగ్లో చాలా మీరు ఇప్పుడు ఫేమస్ అయ్యారు కాబట్టి బాగుంది దుర్గారావు బాగా ఫేమస్ అయ్యారు కాబట్టి ఓకే అంతకుముందు పూరి గుడిస అదంతా ఎప్పుడు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నారు
ఊరు గూడుసులో అయినా బాగానే చూసుకున్నారండి, పనికి వెళ్ళేటప్పుడు బాగానే చూసుకున్నారండి, ఇప్పుడు బాగానే చూసుకున్నారు. అంటే మీకు పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకోమని మీ నాన్న చెప్పినప్పుడు నీకేమనిపించలేదా? సో మూడో తరగతి మా నాన్నగారు నువ్వు పలానా కుర్రోని ఉన్నాడమ్మా బాగున్నాడు కదా అభ్యం చేసేద్దాం అనుకుంటున్నాము, మరి ఎన్ని ఇష్టం అన్నారు, మీరు ఎవరిని చేతాలని చేసుకుంటాను నాన్నగారు అన్నాను. అంతే తండ్రి చాటు కూతురులాగా చెప్పారు చేసుకుంటున్నారు కదా. అంటే ఒక ఆలోచన ఉంటుంది కదా మీకు ఎలా అప్పటికి లేదు. సో ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకోవాలి పెద్దల మాట సంటిమూట లాగా. ఇప్పుడు చేసుకున్న తర్వాత కష్టపడలేదు, ఇప్పుడు కూడా అంత బాగా చూసుకుంటారు. ఓకే పిల్లలు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఇద్దరు అంటే ఒక అమ్మాయి అండి ఇద్దరు అబ్బాయిలు అండి. ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు? పెద్ద అబ్బాయి డిగ్రీ సార్, అమ్మాయి ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్ అండి వైజాగ్లో, ఇంకో అబ్బాయి ఏమో తాడేపల్లి కూడా 9th క్లాస్ అండి. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు ఇట్లా సెలబ్రిటీలు అయ్యారు ఇలా సాంగ్తో, ఏంటది మీ సాంగ్? నాది నచ్చేసి మీ బావగారు వచ్చేసి వేళ మీకు బంతి పూలు తెచ్చేసి వేళ, నీ మరిది గారు వచ్చేసి వేళ నీకు మందారం తెచ్చేసి వేళ, నాది 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 నక్లీస్ గొలుసు నీ పక్కన పడ్డాదిలే చూడవ పిల్ల. ఆ పాట ఆ పాటతో మీరు సెలబ్రేట్ అయిపోయారు కదా, మీ పిల్లలు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ ఎలా ఏమంటున్నారు? మొన్న భీమవరం డిఎన్ఆర్ కాలేజీ దగ్గరికి వెళ్ళానండి క్యాబ్ ఒకటి బుక్ చేసుకుని, మీరు చెప్తే నెంబరు 1000 మంది అసలు ఆ లోనక రాను అంటే, ఒక చిరంజీవి గారు మహేష్ బాబు గారు వెళ్తే ఎంత ఫ్లోటింగ్ ఉంటుందో ఆ కాలేజీ మొత్తం అలాగుంది సార్. నాకు ఎంత నేను అనుకు స్టన్ అయిపోయాను. మా అబ్బాయి చదివిందండి, నేను వస్తున్నానని చెప్పానండి సుభాష్ నేను వస్తున్నాను ఈరోజు, ఎవరికో కానీ చెప్పుకో ఎందుకంటే కొంచెం ఎక్కువ గొడవలు అయిందా నాలుగలు అయింది అనుకోండి అక్కడ ఇబ్బంది అయితే దుర్గారావు వచ్చాడు ఇలా జరిగింది అని బ్యాడ్ వస్తుంది అనేసి అది చెప్పొద్దు అని మా ఊడు ఎవరికో చెప్పలేదండి. కానీ వాళ్ళు తెలిసేసుకుని ఆ రోజు మొత్తం కాలేజీ చెప్పేసి ప్రిన్సిపాల్ గారి దగ్గర నుంచి అందరూ కూడా వచ్చి దుర్గారావు గారు రిసీవ్ చేసుకుని అంటుంటే నిజంగా నాకు ఎంత ఫాలోయింగ్ ఉందా అనుకున్నానండి నేను, అంత ఫాలోయింగ్ ఉందండి. మీ అమ్మాయి అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అండి, వాళ్ళ కాలేజ్కి ఏమన్నా వెళ్ళారా? వెళ్ళానండి. వాళ్ళ దగ్గర కూడా అలానే కొత్త వలస ఆ వైజాగ్ దాటకండి అక్కడ కూడా అంతేనండి. అక్కడ కూడా బాబు అండి తాడేపల్లి కూడా దగ్గర 6 అని ఒక హాస్టల్ అండి. చిన్నప్పటి నుంచి నేను చదువుకోలేదండి, నా పరిస్థితి అలా రాకూడదని ముగ్గురిని కూడా హాస్టల్లో పెట్టి చదివించానండి. మాకు ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదండి భోజనం, కష్టాలు నిజంగానండి. ఈ రోజున పాపం బాగా స్టాండ్ అంటే డిగ్రీ చదవడం చాలండి, నాకు ఆస్తులు అంతస్తులు పిల్లలే నాకు ఆస్తి. ఇప్పుడు పొలం ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 1 ఎకరం సార్ సొంత పొలం, ఉన్నది కౌలుకు తీసుకుంటానండి. ఎన్ని ఎకరాలు తీసుకోండి? 5 ఎకరాలు తీసుకుంటానండి. ఎంత అకౌంట్కి సరిపోతాయండి? సంపాదన ఏముండదు కానివ్వండి, మనం ఆ పొలంలో పని చేసుకుంటా ఆ పంట వచ్చిన దానికి ముందు అప్పుచేతం 10-20 అప్పుచేతం కదండి, ఆ వచ్చిన డబ్బులు ఆ తీర్చుకుంటాం, తింటా ఉంటాక లోటు లేకుండా సరిపోయింది. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ప్రజెంట్ పొజిషన్, సంపాదన ఎలా ఉంది? ఇప్పుడు కూడా నాకు సంపాదన ఏం లేదు సార్. ఏ సెలబ్రిటీ అయ్యావు, మంచిగా సినిమాలకు వెళ్తున్నావు, షోలు చేస్తున్నావు, అన్ని బాగానే ఉన్నాయి కదా. మా ఊర్లో అనుకోండి 500 ఉంటే 10 బతికేస్తాం, ఇక్కడ 10,000 ఉంటే ఒక రోజు 2 ఖర్చు అయిపోతుంది. అది సిటీ సిటీ కదండి, రెంట్ ఇల్లు రెంట్ కట్టాలండి, టిఫిన్ చేతి 100 అవుద్ది, పాలవ తినాలంటే 150-200, ఇక్కడ ఖర్చులు ఇక్కడ ఉంటాయండి, అక్కడ అక్కడ ఎంత చెప్పింది అంతేండి. అలా సరిపోతుంది, పేరు వచ్చింది ఫోన్లే. అంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ పెరగవచ్చు. నేను అసలు డబ్బుల గురించి ఇప్పుడు కూడా నేను చేస్తాను సార్, ఎవరైనా ఇస్తే తీసుకుంటానండి, నాకేమో ఖర్చులకే ఉండను, నేను ఎవరిని డిమాండ్ చేయను. కానీ అదృష్టం ఏంటంటే నా అభిమానులు చాలా హైలైట్ చేశారండి, నన్ను బాగా అసలు నేను ఊహించలేదండి నాకింత పేరు వస్తుందని. నేను అసలు సెలబ్రిటీని అనుకునే నేను అనుకుంటలేదండి, జనాలు అయితే మా దుర్గారావు గారు సెలబ్రిటీ హీరో అనుకుంటున్నారు కానీ నేను అనుకోనండి అలాగా. సో మొత్తానికైతే సంపాదన లేకపోయినా మీరు
అంటే ఒక కోటి రూపాయలు సంపాదించే వాడికంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాను. అది అదృశ్యం. ఓకే, సో మీరు టిక్ టాక్ చేసేటప్పుడు నువ్వు ఒక్కడవే చేయాలి కదా, మరి మీ ఆవిడని పెట్టుకొని చేద్దామని ఎందుకు వచ్చింది ఐడియా? నాకు పెళ్ళయ్యాక, ఇది నా పెళ్ళయ్యి 22వ సంవత్సరం అండి. పెళ్ళయ్యి నువ్వే 22 కుర్రా. 20 సంవత్సరాలు కూడా అమ్మాయి నేను పెన్షన్కి ఏ పెన్షన్ కూడా ఒక్కొక్కరు వెళ్ళలేదండి. 20 సంవత్సరాలు ఇద్దరం కలిసి వెళ్ళామండి, ఎక్కడికి వెళ్ళి ఇద్దరం కలిసి వెళ్తాం అలవాటు అండి. అందుకని లక్ష్మీ, రాముడు, సీత అని పేర్లు పెట్టారండి మాకు. ఎక్కడికి వెళ్ళినా, దినానికి వెళ్ళినా, ఏ పెన్షన్కి వెళ్ళినా ఇద్దరం కంపల్సరీ అటెండ్ అవుతానండి. ఒక్కడిని ఎప్పుడు వెళ్ళలేదు, అలవాటు అండి నాకు చిన్న అదే పెళ్ళైన కాలేజీ. అలాగే టిక్ టాక్ కూడా ఇద్దరం చేద్దారనిపించింది. అడిగిన వెంటనే ఎవరైనా అయితే నేను చేయను. స్క్రీన్ మీద రావడం, అందరు చూస్తారు, సిగ్గు మొమ్మట పడతారు. నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే కొంచెం ఇష్టం అండి. నాకు ఇలాగ ఇష్టం, నువ్వు కూడా సపోర్ట్ చేద్దాం, ఓకే నువ్వు ఏ చేయమంటే చేస్తాను, ఎదురు చెప్పలేదండి అది పాపం. ఎందుకంటే భర్తను భార్య సగం కాబట్టి ఏదైనా తను నువ్వు చెప్తే వింటది. ఎందండి ఎన్నమ్మలని ఈరోజు నాకెంత పేరు వచ్చింది అమ్మాయి ఎన్నమ్మలని. ఎలాగంటే పవన్ కళ్యాణ్ గారు ట్రెండ్ అంటున్నారండి, ఎలాగంటే దుర్గారావు ట్రెండ్. మీకు ఎలా అనిపించింది తను టిక్ టాక్ చేద్దాము రా అన్నప్పుడు? ఏమనిపించలేదా? చిచ్చి నేను రాను, అందరు చూస్తారు, అలా ఏమనిపించలేదా? అంటే లోపలే కదండి, ఇంట్లో చేస్తాం కదా అనేసి మేమిద్దరం చేసేవాళ్ళమండి. మా అబ్బాయి ఎవరొకరు తీసేవారండి, ఇంకా మేము ముగ్గురమే కదా, బయట వాళ్ళు ఎవరు చూడరు కదా అనేసి అన్న టైప్లో చేసేవండి. అది అనుకోకుండా పబ్లిసిటీ అయింది, అప్పుడు ఏమనిపించింది? మీ చుట్టాలు వాళ్ళు చూసారు కదా, అప్పుడు ఏమనిపించలేదా? అలా అనేవారండి. ఏంటి ఏం చేస్తుందండి ఎందుకు అనేసి అనేవారండి. అలాగే సేమ్ మీరు అన్నట్టేనైనా కూడా ఇప్పుడు ఏదైనా జాబ్కి వెళ్ళకుండా ఏమి వెళ్ళకుండా ఆ టిక్ టాక్లో అవి చేసుకుంటూ కూర్చుంటే ఏంటి పని పాట ఏం లేదా, ఏంటి అసలు ఆ టైం వేస్ట్ పనులు అంటారు. అలా మిమ్మల్ని అన్నారు అన్నారండి. ఎవరన్నారు? మా ఊళ్ళు ఉంటారు కదండి, పెద్దమ్మలని, అక్కులని, వాళ్ళని అనేవారండి. అంటే మేము పని పాట మానేసి ఏం చేస్తలేదు. చందన రమేష్ గారి దగ్గర గుమాస్తా చేస్తున్నారు మా ఆయన గారు. పొద్దున్న పని చూసుకున్న తర్వాత నైట్ చేస్తున్నాం మేము సరదాగా, ఏదో కాలక్షేపానికి ఏదో మేము సరదాగా చూసుకుందామని చేసుకుంటున్నాం, దానికి ఏమైంది అనేసి అనేవారండి. ఇప్పుడు అలా అన్న వాళ్ళకు ఇప్పుడు సెలబ్రేట్ అయ్యారు, ఇంత ఫేమ్ వచ్చింది, ఇప్పుడే ఏమంటున్నారు వాళ్ళు మిమ్మల్ని చూసి? ఇప్పుడు ఏమంటారండి మా చుట్టాలు, మా దగ్గర వాళ్ళు, అమ్మో మాకు చాలా దగ్గర, మా తమ్ముడు వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అంటారు. దుర్గారావు మా ఇంటి పక్కనే వాళ్ళు అంటారా? మా ఊరు నుంచి బయటకు వెళ్ళారనుకోండి, ఊరంటే లక్ష్మీపురం అనే పాటికి, ఆహా లక్ష్మీపురం దుర్గారావు గారు, అయ్యో దుర్గారావు గారు మా అన్నయ్య గారే, లేకపోతే మా వదిన గారే, ఇలాగండి చెప్పుకుంటుంది. ఓకే, సో చెప్పండి. అంటే మరి అక్కడ చేశారు, అక్కడ కొంచెం నేమ్ వచ్చింది, దాని తర్వాత హైదరాబాద్కి రావాలి సినిమాలో చేయాలని ఎలా అనిపించింది? పిలిచారండి. నేనైతేనండి టిక్ టాక్ చేసేటప్పుడు ఒక వీడియో పెట్టి మేము పొద్దున్నే లేచి వెళ్ళిపోయేవాడిని, నేను పనిలోకి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి టక్ టక్ ఏదో అది కూడా డ్యూటీ లాగ 7 గంటలకు స్నానం చేసి 7:30 రెడీ అయిపోమని ఉండండి, 7:30 నుంచి 10 దాకా చేసేవాడిని, చేసి పెట్టేసి వెళ్ళిపోయేవాడండి. అంటే బయట ఎంత పబ్లిసిటీ జరుగుతుంది, ఎంత పాలెం ఉంది నాకు తెలిసేది కాదు, నేను చదువుకోలేదు కదండి. అందరూ నేను కోరిలోకి వెళ్ళి రాయి కొట్టేవాడు అండి, ఏ దుర్గారావు నిన్ను నా టీవీలో వచ్చే రాత్ర నా సెల్ ఇదేంటి, నేను మా ఇంట్లో చేసుకుంటున్నాను కదా, ఏమో ఈ టీవీలో ఆ సెల్ వచ్చాను, ఈ సెల్ వచ్చాను, ఆ డ్యాన్స్ చేసాను అంటే ఏంటి, నాకు బాగా సిగ్గండి. అసలు నేను మాట్లాడదాక మొహమాట నాకు ఏంటి ఎలాగ అన్నారు ఏంటంటే, అది ఏంటి బాబు మనం చేసింది మన ఊర్లోనే కాదా, బయట వెళ్ళిపోద్దా అని అడిగితే మొత్తం ఏపీ తెలంగాణ ఎక్కడుంటే అక్కడికి వెళ్తుంది అని మా మేనవాళ్ళు చెప్పాడండి. అలాగే వెళ్తుంది రమేష్ ఓయ్ బాబు, అంటే మన ఊర్లో కాదా, కాదు మాయా మన అన్ని జిల్లాలకు వెళ్తుంది, యూట్యూబ్ ఎంతమంది దగ్గర అయితే ఉంటే అంతమంది దగ్గర ఉంటుంది. ఓరే అమ్మడం సర్లే అయితే చూస్తున్నారు కదా, హ్యాపీ అవుతున్నారు కదా, ఇంకా చేద్దాం అని ఇంకా రెచ్చిపోయి ఉండండి. ఈ పెట్టిన వీడియోకి ప్రతి వీడియోకి యూస్ బాగా వచ్చింది. ఎన్ని చేసావు? నేను 1600 వీడియోలు చేశానండి. ఓకే, ఏ వీడియోతో నువ్వు హైలైట్ అయ్యావు? ఫస్ట్ అయితే కృష్ణగారి వీడియోతో బాగా హైలైట్ అయ్యానండి. ఒంటి మీద సేవే నెంబర్1 అన్న సాంగ్ చాలామంది చేశారండి, అప్పటికే 500-300 కూడా ఎవరికి రాలేదు. నేను అదే సాంగ్ తీసుకుని 16 డ్రెస్సులు మార్చానండి. కృష్ణ గారు 32 డ్రెస్సులు మార్చారు, నేను 16 డ్రెస్సులు మార్చాను. ఒంటి మీద 1000 నెంబర్1
ఆహా అనేదో డ్రెస్ మారేదండి, ఓహో అనేదో డ్రెస్ మారేది. అలా మార్చానండి డ్రెస్సులు, పదహారు డ్రెస్సులు మార్చాను. ఒకరోజు చేశానండి టిక్ టాక్, కాబట్టి ఆపుకుంటూ ఆపుకుంటూ చేశానండి. చాలామంది ఆ వీడియోతో అండి పెద్ద ఊరు నాకు ఫోన్లు చేసి, ఓ 70-80 సంవత్సరాల వాళ్ళు, ఏంటంటే దుర్గారావు గారు మతి పోగొట్టేశారండి. ఆ రోజుల్లో మాకు 30 సంవత్సరాల క్రితం మేము సింహాసనం సినిమా చూసామండి, అదే అగ్నిపర్వతం, అగ్నిపర్వతం చూసామండి. మర్చిపోని కృష్ణ గారిని మళ్ళీ గుర్తు చేశారండి ఆ పాట వేసి. అబ్బబ్బబ్బబ్బ ఏం చేశారండి అంటే, అయ్యి బాబోయ్ ఇది మంట ఉన్నాను పొగుడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా బాబా ఎలా మార్చారండి అన్ని డ్రెస్సులు ఎలా మార్చారు, పైగా రిబ్బన్లు కట్టుకుని కొత్తగా ట్రై చేశానండి, అమ్మాయికి కట్టానండి. అసలు ఆ పిచ్చెక్కేసిందండి జనాలకు. 6,000 పక్కన చేస్తారు కదండి, అలాగ 6,000 మంది నా పక్కన చేశారండి. ఏ వీడియోకి అలా చేయరంటండి, డ్యూయెట్ 6,000 మంది చేశారండి ఆ పాటకి. ఒక అంతేగాని నువ్వు రెడీ నేను రెడీలో నేను ఆ ప్రోగ్రామ్కి వెళ్తే స్క్రీన్ మీద వేసానండి ఆ పాట, అన్ని డ్రెస్సులు మార్చారు దుర్గారావు అని. అంత పేరు వచ్చిందండి. తర్వాత అంటే అన్నిళ్ళకి వచ్చింది బాగా హైప్ అంటే నక్లీస్ పోల్చుకొచ్చింది. మొత్తం 23 జిల్లాలకు బాగా ఓహే దుర్గారావు గారు రాడు, అరే దుర్గారావు గారు అని బాగా చెప్పుకునేలాగా చేసింది. సినిమా కన్నా మీకు ఎక్కువ పేరు వచ్చినట్టు. అవునండి, ఆ హీరో కూడా రాలే అనుకుంటా అంత ఫేమ. పాపం హీరో గారు అంతగా తెలియదండి, అంటే పెద్ద పెద్దవరకు తెలుసు, చిన్నపిల్లలకి అయితే పొద్దున్న హోటల్లో టిఫిన్ చేస్తున్నానండి, టిఫిన్ చేస్తాను, పిల్లలు టిఫిన్ కట్టించుకుంటూ వచ్చారండి. చిన్నదే ఏదో నేను సెలబ్రిటీ అనే రిచ్ హోటల్లోకి వెళ్ళా, నాకు అదేం ఉండదండి. ఒక రోడ్డు పక్కన బడ్డీ కొట్టుంటే అక్కడ 10 రూపాయలు ఇడ్లీ 20 రూపాయలు నుంచి తినేది, అందరూ తింటాను నేను తింటాను. ఇదే దుర్గరోగారు ఇలా చేస్తున్నాను, అయ్యో ఏంటండి చిన్నప్పటి నుంచి మాకు ఇదే కదండి, ఇదేదో మనీ ఈ మధ్యలో మార్చుకోలేం కదండి. ఒరే ఆయన మన దుర్గారావు గారు రా అని పిల్లలు మాట్లాడుకుంటున్నారండి. అందులో ఎవరైనా అంటే అదే నెక్లెస్ కూర్చో పాట ఆయిందా, ఆ సినిమా ఆయిందా అని చెప్తానండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు నేను అన్న బాబు వెళ్ళరండి, అది నాది కాదు, ఆ పాట పాడింది రఘు కుంచే గారు, సంగీతం కొడతాం పాట పాడతాం ఆయన, ఆయన వల్ల నేను ఇలా ఇంత హైలైట్ అయ్యాను. ఆ హీరో గారికి, ఆ నిర్మాత గారికి, ఆ సినిమాకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఒక లైఫ్ ఇచ్చినట్టే ఆ సినిమా, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీకు ఫోన్ చేయడం కానీ పిలవడం కానీ? నేను కలిశానండి, డైరెక్ట్గా రఘు కుంచి గారు నాకు ఫోన్ చేశారండి. చేశారండి, వెళ్ళాను 50,000 రూపాయలు మైక్ కొనిచ్చారు, ఇద్దరికి బట్టలు పెట్టారండి, ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టారు, అమ్మగారు కూడా చాలా మంచివారు. తర్వాత దుర్గారావు మరి హీరో గారు కూడా నీతో మాట్లాడాలంట, విజయవాడకి వెళ్దామా లేదంటే మన నువ్వు ఇక్కడికి వస్తామంటే ఎక్కడికి వెళ్దామో చెప్పండి సార్, ఇప్పుడు రమ్మంటే ఇప్పుడు వెళ్దామంటే ఫోన్ చేశారు హీరో గారికి, ఎక్కడ ఉన్నారంటే పలాన దిక్కున ఉన్నాను. మరి దుర్గారావు అయితే తీసుకురా అని నిర్మాత గారు వెళ్ళారండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు. నా సినిమా లాక్డౌన్ టైంలో, అంటే సినిమా మంచిదేనండి, లాక్డౌన్ టైంలో రిలీజ్ అయింది, అంతగా అందుకోలేకపోయింది, కానీ ఆ పాట వల్ల మంచి గుర్తింపు, నువ్వు బాగా హైలైట్ చేసే పాటనే అనేసి హీరో గారు, ఆ నిర్మా హీరో గారు వాళ్ళ నాన్నగారేనండి నిర్మాత ప్రసాద్ గారు, వాళ్ళ సెకండ్ ఇచ్చారు, కలిశారు. అందరం కలిసి మన్ని TV9 ఇంటర్వ్యూ చేసామండి, NTVలో చేసామండి. అంత నాకు NTVలో ఇంటర్వ్యూకి వెళ్తే నాది నక్లీస్ కొలిచాను, నా ఫోటో వేశారు కానీ హీరో గారు ఫోటో వేయలేదు, నేను షాక్ అయ్యాను. అదేనండి, అదేంటండి ఇలాగే కూర్చున్నారండి హీరో రిచిత్ బాబు అండి, హీరో గారు ఆయనండి, నేను ఏదో ఆయన చేసిన పాట చిన్న స్టెప్ తీసుకుని నేను చేశాను, నాది వేసి రిటర్న్ బాబు అంటే అది లేదండి, ఇప్పుడు నక్లీస్ కొలిచి మీ ఫోటోయే ఉంటుంది అక్కడ. అంత హైప్ తీసుకొచ్చి తీసుకొచ్చానండి. ఓకే, సో హైదరాబాద్కి సో ఎవరు పిలిచారు మిమ్మల్ని? జబర్దస్త్ మేనేజర్ గారండి రవి గారు అని ఆయన పిలిచారండి. నేను అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, నాకు ఫోన్ చేసుకోరండి ఎవరు ఒకడు మా చుట్టుపక్కల రాలేదండి, నాకు తెలియదు అలా హైదరాబాద్ ఫస్ట్ టైం తెలియదండి. షార్ట్ ఫిల్మ్ చేస్తామంటే చేస్తాను, చేసుకోండి అండి ఊర్లోనే, బయట వాళ్ళు వస్తాం, అప్పుడు నాకు కొంచెం వచ్చి ప్రేమ వచ్చింది కదండి. దుర్గారావు గారు ఫోటోలు అంటే నేను కూడా హీరోని అంటావా ఇలా ఫోటోలు తీస్తున్నా, నాకు నేను ఊహించుకుని అలా చేసేవాడినండి. సడన్ 9 గంటలకు కాల్ చేశారండి ఆయన, దుర్గారావు నేను
జబర్దస్త్ మేనేజర్ గారిని, నా పేరు రవి, మరి జబర్దస్త్ స్కిట్ చేయాలి నువ్వు, మరి వస్తావా అన్నాడు. అప్పుడు ఫుల్ లాక్డౌన్ అండి, పర్మిషన్ లేదండి మాకు ఫుల్. అప్పుడు 7-8 నెలల క్రితం బాగా ఫుల్ అండి. సార్ నేను వస్తానండి, కానీ వస్తాక అసలు